సార్ కొంచెం బ్యాక్ జరుపు కేసీఆర్ గారు హైకోర్టు సైతం పాదయాత్ర చేసుకోమని పర్మిషన్ ఇస్తే హైకోర్టు సైతం ఆర్డర్ ను లెక్క చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఈ రోజు అదే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు లోకల్ డౌన్ చేయనా చెంటి ఆమరణ దీక్షకు దిగుతాము మేము. పాదయాత్ర ఎందుకు చేసుకోనివ్వరు అని మేము కొట్లాడుతుంటే ఈ రోజు కేసీఆర్ గారు శృతి మించి ఈ రోజు మా వాళ్ళనందర్నీ అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కొడుతున్నారు, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో బందీలను చేశారు. ఈ ప్రాంతంలో కూడా మొత్తము కర్ఫ్యూ విధించి అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేయులు ఎవరు రావడానికి వీల్లేదు అని కర్ఫ్యూ విధించారు. ఏ కర్ఫ్యూ అయితే విధించారో అదే కర్ఫ్యూ రోడ్డు మీద నేను కూర్చొని ఇంతసేపు ఆమరణ దీక్షను కొనసాగిస్తే బలవంతంగా నన్ను తీసుకొచ్చి ఇటేరాలో కూర్చోబెట్టింది పోలీస్. ఇది నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకున్నా పోలీసుకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ సైతం ఆయన ప్రాపర్టీలో ఆయన నిరాహార దీక్షలు చేసుకున్నాడు. నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకున్నా అది నా హక్కు, పోలీసులకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు అని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇదే సందర్భంగా ఆమరణ దీక్ష చేస్తుండగానే రాజశేఖర్ రెడ్డి బిడ్డ హెచ్చరిస్తుంది, పోలీస్ స్టేషన్లలో ఉన్న మా వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఇప్పుడు కూడా మా వాళ్ళను కొంతమందిని మీరు మళ్లీ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసిన ఈ తోపులాటలో కూడా మా వాళ్ళను మొత్తం ఒక్కరు కూడా లేకుండా మీ దగ్గర మొత్తం అందరినీ ఈ అక్రమ అరెస్టుల నుంచి మీరు విడుదల చేయాలి. ఈ ఏరియాలో కూడా మా శ్రేణులు మా దగ్గరికి రావటానికి ఎటువంటి ఆంక్షలు పెట్టడానికి వీలు లేదు. ఈ కర్ఫ్యూను కూడా మీరు ఎత్తేయాలి. ఇది జరిగేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల. పోలీసులకు హెచ్చరిస్తున్నాం, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టరు. ఆమరణ దీక్ష ఎలాగో సాగుతుంది, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా నా వాళ్ళ కోసం నేను కొట్లాడతాను. మహిళలు 6 గంటలకు మించి ఉంచుకోకూడదు. ఇప్పటి వరకు ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం కానే కాదు, ఇది తాలిబాన్ల రాజ్యం, తెలంగాణ ప్రజలు గమనించారు. కానీ నా వాళ్ళ కోసం నేను వాగ్దానం ఇస్తున్నా, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా మీకోసం నేను కొట్లాడతాను. ఆమెకు కోరిక ఉంటుంది నన్ను చూడాలని, ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నా, అసలు మీరు మనుషులేనా? మీరు పశువులాగా కనిపించడం లేదా? ఒక్కసారి అద్దంలో మీ ముఖాలు చూసుకోండి, మీకు మనుషులే కనిపిస్తారో లేకపోతే పశువులో మృగాలు కనిపిస్తారు? ఇది మనుషులు చేసే ప్రవర్తన కానే కాదు. ఒక తల్లికి ఆ బిడ్డను చూసుకునే హక్కు కూడా లేకుండా ఒక తల్లిని కూడా నా తల్లిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా? అసలు మీకు సిగ్గుందా? అసలు మీరు పాలకులేనా? మీకు అధికారం ఉండాలనా? అసలు ఎందుకు మీ మీద ఇంత నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? కేసీఆర్ కు చీఫ్ ఆల్టర్నేటివ్ మేమే అని కేసీఆర్ కు అర్థమైంది. కాబట్టే కేసీఆర్ గారు ఎంత లెంత్ కైనా వెళ్ళి నన్ను భయపెట్టైనా, నన్ను అనిచైనా, మా పాదయాత్రను అడ్డుకునైనా, ఏమి చేసైనా సరే మేము ఎదగకూడదు, మేము ప్రజల మధ్య ఉండకూడదు అని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టే ఇదంతా జరుగుతుంది. మొన్న వ్యాన్ లో గురగడ ఉంచుకొని రావడం కావచ్చు, ఈ రోజు నేల మీద కూర్చున్న మిమ్మల్ని కావచ్చు, బలవంతంగా ఇక్కడ ఉంచుకోబడి ఎట్లా చూస్తున్నారు పోలీసుల వైఖరి పట్ల? పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ను బీజేపీ ఎలా వాడుకుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తయారైంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఈ రోజు ప్రజల కోసం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది కేవలం కేసీఆర్ గారు మాట వినడానికి. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కేసు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కూర్చుంటా
ఇప్పుడు నన్ను ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు కాబట్టి నన్ను మళ్ళీ రోడ్డు మీదకి పోయి పోనివ్వరు ఇక్కడ కూర్చున్నా సరే ఆమరణ దీక్ష ఎలాగో చేస్తున్నాం పచ్చి మెతుకు ముట్టము ఎలాగో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ